లాక్డౌన్ కారణంగా చర్చిలు మూతపడడం వల్ల సేవకులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి మెండ విమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఆమదలవలస పట్టణము గేటు ఆ ప్రాంతానికి సంబంధించి సీలోహు ప్రార్థన మందిరం ఆవరణంలో సీనియర్ బిషప్ ఫిలిప్ ఆధ్వర్యంలో విమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న దైవ సేవకులు నేటికి 3 నెలలు కావస్తున్న లాక్డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా మా అమ్మగారి పేరు మీద జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సుమారు 100 మంది సేవకులకు 10 రకాల వస్తువులతో ఒక కిట్టు తయారు చేసి ఇవ్వడం జరిగింది అని అంతే కాకుండా వారికి శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. దైవజనుల ఫిప్పై గారి ద్వారా రక్షణ పొందుకొని ఈ మారుమూల ప్రాంతములో సేవా కార్యక్రమాలు సుచంద కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. ఆవిడ ఈ లోకానికి విడిచిపెట్టినప్పటికీ ఆవిడ ఆశను తీర్చడానికి నా సహోదరుడైన మెండ శంకరప్రసాద్ అలాగనే నేను అలాగనే మా అక్క చెల్లెలు అన్నదమ్ముల కుటుంబాలన్నీ కలిపి ఆవిడ ఆశను తీర్చే ఉద్దేశంతో మెండ విమలమ్మ సుచంద సేవా సంస్థ అనే ఈ సంస్థ నిర్వహించడానికి దేవుడు కృపను దయచేశాడు. ఆవిడ బ్రతికిన దినాలలో ఏ విధంగానైతే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందో ఆవిడ లోకానికి విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రతి సంవత్సరం దేవుడు సహాయం దయచేస్తున్నాడు. ఈ వార్షికోత్సవ సందర్భాలు కాకుండా ఈ మధ్యకాలంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 2015 సంవత్సరంలో ఆవిడ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత 2016 సంవత్సరంలో ఆవిడ లోకాన్ని విడిచిపెట్టిన దినాన జూన్ 1వ తేదీన ఈ మెండ విమలమ్మ సుచంద సేవా సంస్థ ప్రారంభించడం జరిగింది. అప్పటి ప్రభుత్వ విప్పు అలాగనే శాసనసభ్యులైన విప్పు కూన రవికుమార్ గారి ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా రక్తదాన శిబిరాలు అలాగనే వైద్య శిబిరాలు అలాగనే పేదలకి వస్త్రాలు అన్నదానం పంపిణీ కార్యక్రమాలు అలాగనే ఇది మెడికల్ ఇది స్కాలర్షిప్లు అలాగనే చదివేంద్రము అలాంటి కొన్ని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడాను ఈ కరోనా పరిస్థితిని బట్టి ప్రపంచమంతా లాక్డౌన్ మీద అట్టడుగుతున్న పరిస్థితుల్లోని మేమైతే మేమెలాగైతే ఆహారం తీసుకుంటున్నాము వస్త్రం ధరిస్తున్నాం దేవుడు దేనికి లోడ్ చేయలేదు ఏదో ఒక విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆశపడ్డాము.